పుట్టినరోజు పెళ్లిరోజు ఆఖరికి ప్రకృతిని ఆస్వాదించేందుకు వెళ్లినా ఆ ఆనందంలో భాగమవుతోంది మద్యం. అదే విషాదకరంగాను మారుతోందన్నది అంతే వాస్తవం. మద్యపానం వల్ల కలిగే అనర్థాలు ఎన్నో. దీన్ని మార్చేందుకే ఓ సామాజిక ఉద్యమం పుట్టింది. అదే దావత్ వితౌట్ దారు. సామాజిక మాధ్యమాల్లో జిందగీ ఇమేజెస్ గ్రూపు వేదికగా వచ్చి ఇప్పుడు విస్తృతమవుతోంది. కొత్త ఏడాది వేడుకలకు నగరమంతటా ఇదే ట్రెండ్ నడుస్తోంది. సామాజిక కార్యకర్త చేగొండి చంద్రశేఖర్ మందులేని విందు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫేస్బుక్ వేదికగా ప్రారంభించిన జిందగీ ఇమేజెస్ బృందంలోని 2.5 లక్షల మంది ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మద్యానికి దూరంగా ప్రశాంతత, ఆనందానికి దగ్గరగా వేడుకల్ని చేసుకోవాలనేది వీరి లక్ష్యం. ఈ గ్రూప్లోని వారు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల సభ్యులే. అంతా కలిసి వారి పరిధిలోని గ్రామాల్లో జనాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దావత్లో దారు లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నగరంలోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ విస్తృతమవుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా నగర యువత దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. మద్యం ముట్టకుండా ఉండడం వల్ల వస్తున్న లాభాలు, చేతిలో మిగులుతున్న డబ్బుల గురించి వాడుకలో ఉన్న డైలాగులతో, మిమ్స్తో ప్రచారం చేస్తున్నారు. కొత్త ఏడాది వేడుకల్లోనూ తాము మద్యం ముట్టుకోమంటూ ఇప్పటికే చాలామంది ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. బార్లు, పబ్బులు, బహిరంగ వేడుకలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడం కూడా కలిసిరానుంది. డిడబ్ల్యూడిలో చేరి మందుకు దూరం అవడమే కొత్త ఏడాది రిజల్యూషన్ గా పెట్టుకున్నారు చాలా మంది యువత. దావత్ వితౌట్ దారు. 31st నైట్ మద్యం లేని విందు చేసుకుందాం. ఆనందంగా న్యూ ఇయర్ ని వెల్కమ్ చెప్దాం. ఈ దావత్ వితౌట్ దారు కార్యక్రమంలో తర్వాత తర్వాత చేసే ప్రతి కార్యక్రమానికి నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. కొత్త ఏడాదికి మందులేని విందుతో స్వాగతం పలుకుదామంటూ ఈ బృందం ప్రచారం చేస్తోంది. ఈ ఉద్యమానికి మద్దతిస్తున్న వారంతా వాట్సాప్, ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటోలుగా ఈ డిడబ్ల్యూడి లోగో ఉన్న చిత్రాల్ని పెట్టుకుంటున్నారు. చాలా మంది తాము మద్యానికి దూరం కావడం వల్ల వచ్చిన లాభాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ప్రతి ఏటా కొత్త ఏడాదికి పెట్టుకునే రిజల్యూషన్ల జాబితాలో చాలా మంది ఈ ఏడాది మందు ముట్టుకోను, వీలైనంత తగ్గిస్తాను అనే నిబంధనల్ని పెట్టుకుంటున్నారని ఈ జిందగీ ఇమేజెస్ గ్రూప్ నిర్వాహకులు, సభ్యులు చెబుతున్నారు. దావత్ అంటే దారు, అదేనండి మద్యం ఉండాల్సిన అవసరమే లేదన్న తమ ప్రయత్నం సఫలీకృతమైందంటున్నారు. అసలు మందులేని విందు ఎంతో పసందుగా ఉంటుందని చెబుతున్నారు. ఆల్కహాలిజం కూడా చాలా 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 సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది జనాల్ని అనేది నేను తెలుసుకున్నాను. సో అది ప్రాబ్లము అనే విషయం కూడా మనం గుర్తుపట్టనంత ఘోరంగా మన జీవితాలలోకి వచ్చేసింది. సో అందుకే దీని మీద ప్రచారం చేయాలి. అన్ని ఏరియాలు ఇది మనము మళ్ళీ ఇంకొక బజ్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఒక ప్రెషర్ గ్రూప్గా మళ్ళీ ఏర్పడాలి. మద్యము తాగటం వ్యక్తిగత స్వేచ్ఛ కాదు, అది ఫుడ్ హ్యాబిట్ కాదు, అది కల్చర్ కాదు, అది హాస్పిటల్కి కొలమానం అసలే కాదు. దావత్ వితౌట్ దారు ఉద్యమాన్ని కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం చేయకుండా బయట కూడా ప్రచారం చేస్తున్నారు జిందగీ ఇమేజెస్ గ్రూప్. వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. నెటిజన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తున్నది. మద్యపానం వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని దావత్ వితౌట్ దారు అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు చేగొండి చంద్రశేఖర్. సామాజిక మాధ్యమాల్లో జిందగీ ఇమేజెస్ గ్రూప్ ద్వారా కొన్ని లక్షల మందిని భాగస్వామ్యం చేస్తూ యువతలో చైతన్యం నింపుతున్నారు. మందులేని విందే పసందని అంటున్న వీరు మరింత మందిని చైతన్యపరచాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ నరసింహతో మహేష్ టీ న్యూస్ హైదరాబాద్.